సమంత నాగ చైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆ మధ్య మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే ఆమె చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు సినీ ఇండస్ట్రీలోనూ ప్రకంపనలు సృష్టించాయి దీంతో తమ పరువుకు భంగం వాటిలేలా కొండ సురేఖ మాట్లాడారని అటు అక్కినేని నాగార్జున ఇటు కేటీఆర్ కోర్టులో పరువు నష్టం దావా కింద ఫిర్యాదు చేశారు ఈ కేసుపై వాంగ్మూలమిచ్చేందుకు తాజాగా కోర్టులో హాజరైన కేటీఆర్ సంచలన విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సమంత నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ ఆమజకొండ సురేఖ వ్యాఖ్యలు చేశారు ఈ కామెంట్స్ ఇప్పటికీ పొలిటికల్ సర్కిల్లో అగ్గి రాజేస్తూనే ఉన్నాయి ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో పాటు అన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి బాధ్యతాయుత పదవిలో ఉంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సినీ రాజకీయ ప్రముఖులు ఖండంతో తప్పుబట్టారు అయితే తాను చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ క్షమాపణలు చెప్పినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ గట్టిగానే జరిగింది తన పరువుకు నష్టం కలిగేలా కొండా సురేఖ మాట్లాడారని అటు అక్కినేని నాగార్జున ఇటు కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు ఇప్పటికే ఆకినేని నాగార్జున కోర్టులో వాంగ్మూలం ఇవ్వగా ఇప్పుడు తాజాగా కేటీఆర్ కూడా వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టులో హాజరయ్యారు జడ్జి సమక్షంలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తనపైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని ఒక మంత్రి పదవిలో ఉన్న ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదని వాపోయినట్లు తెలుస్తోంది కొండా సురేఖ అన్న మాటలు తన నోటితో తాను మాట్లాడలేనని లిఖిత పూర్వకంగా ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినట్లు జడ్జికి చెప్పారట కేటీఆర్ అమెరికాలో ఆరేళ్లు విద్యాభ్యాసం చేశానని చదువు పూర్తయ్యాక స్వదేశానికి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుందని ఆ ఉద్యమంలో తాను క్రియాశీలంగా పాల్గొన్నట్లు కేటీఆర్ జడ్జికి చెప్పినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిదిలో తాను తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేశానని ఇంకా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఇలా తన రాజకీయ జీవితం గురించి జడ్జికి పూర్తిగా వివరించారట కేటీఆర్ ఇలా ప్రజా జీవితంలో ఎంతో హుందాగా ఉండే తనపై సినీ హీరోయిన్లకు లింక్ చేస్తూ విచక్షణ కోల్పోయి కొండా సురేఖ అసత్య ఆరోపణలు చేయడం క్షమించరాని విషయమంటూ జడ్జికి విన్నవించారట వెంటనే కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వాంగ్మూలంలో కేటీఆర్ కోరినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే అక్కినేని నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఇప్పుడు కేటీఆర్ వాంగ్మూలాన్ని కేసుల పరిగణలోకి తీసుకోవడంతో కొండా సురేఖ విషయంలో న్యాయస్థానం ఎలాంటి తీర్పునివ్వనుందనేది ఆసక్తికరంగా మారింది